జగన్ ముందు జాగ్రత్త అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో పరిణామాలు ప్రభుత్వానికి పరువు నష్టం కలిగించకుండా ఆయన పావులు కదుపుతున్నారు. అధికారులు అనుచర నాయకుల వైఫల్యంతో ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వానికి కావలసినంత డ్యామేజ్ జరిగింది. మిగిలిన భాగంలోనైనా ఇబ్బంది లేకుండా తమ మీద నింద పడకుండా ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశం కావడం అందుకు నిదర్శనమే. పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగించే విషయంలో జగన్ సర్కార్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. జరుగుతున్న జల విద్యుత్ ప్రాజెక్టు పనుల నుంచి నవయుగను తప్పించడం మరియు ప్రధాన డ్యాం పనులను మధ్యలో నిలిపివేసి ఆ కాంట్రాక్టర్ను తప్పించడం, వీటిని రెండు భాగాలుగానే చూడాలి. అయితే మొదటి భాగం విషయంలో ఎదురు దెబ్బ తగలనే తగిలింది. నవయుగ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో కాంట్రాక్టర్ రద్దును సస్పెండ్ చేస్తూ వారినే పనుల్లో కొనసాగించాలని హైకోర్టు తీర్పిచ్చింది. ఇక రెండో భాగమైన ప్రధాన డ్యాం విషయంలో జగన్ సర్కార్ నిర్ణయం మీద పలువురు విపక్ష నేతలు విరుచుకుపడుతూనే ఉన్నారు. వారిలో భాజపా కూడా ఉంది. సర్కార్ ఇప్పటికే రీటెండరింగ్కు నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. మరోవైపు పోలవరం అథారిటీ కూడా కేంద్రానికి పనుల్లో జాప్యం తప్పదంటూ నివేదిక ఇస్తోంది. రీటెండరింగ్ అవసరమా అని కేంద్రం కూడా కన్నెరా చేస్తోంది. డబ్బిచ్చేది మేము, మాకు ప్రతి సంగతి తెలియాల్సిందే అని కేంద్ర మంత్రి షెకావత్ అన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కేంద్రం అడ్డు చెప్పి పోలవరం ప్రధాన డ్యాం పనుల కాంట్రాక్టు రద్దు విషయంలోనూ వెనక్కు తగ్గాల్సి వస్తే ప్రభుత్వం పరువు శాంతం పోతుంది. అందుకే జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఆయన షెకావత్ను కలిసి ఏకాంతంగా అరగంటకు పైగా మాట్లాడి కేంద్ర అధికారుల సమక్షంలో సుదీర్ఘంగా మళ్లీ తన వాదన వినిపించారు. ఇంత చేసినా షెకావత్ తన నిర్ణయం చెప్పలేదు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని మాత్రమే అన్నట్లు సమాచారం. ఈ దిశగా కూడా ఎదురు దెబ్బ తగిలితే జగన్కు నష్టం ఎక్కువ. పోలవరం కాకుండా తతిమా విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రజలు అనుమానంగా చూసే అవకాశం ఉంది.